బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బిగ్ బాస్ షోకు సంబంధించిన తాజా అప్డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు నిర్వాహకులు. లోగోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ షోలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారా అన్న చర్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. బుల్లితెరపై బిగ్ ఎంటర్టైనర్ ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. అందుకే ఈ షోను తెలుగు టూ స్టేట్స్ పీపుల్ సూపర్ డూపర్ హిట్ చేశారు. టీఆర్పీ రేటింగ్స్ లో పరిగెత్తించారు. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ షోగా నిలిపారు. ఇక ఇప్పటికే 5 సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో రీసెంట్ గా మరో సీజన్ తో మన ముందుకు రాబోతోంది. మరింత కొత్తగా వింతగా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది. yes, రీసెంట్ గా బిగ్ బాస్ నయా సీజన్ సీజన్ 6 కి సంబంధించిన న్యూ అప్డేట్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది స్టార్మ. సీజన్ 6 మరింత కొత్తగా మీ ముందుకు రాబోతోందంటూ ట్విట్టర్ వేదికగా చెప్పింది. ఈ షోకు సంబంధించిన నయా లోగోను రిలీజ్ కూడా చేసింది. ఇక సీజన్ 6 లోగో రిలీజ్ తో బిగ్ బాస్ సందడి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి ఈ షోకు ఎవరెవరు వెళ్తున్నారు అని ఆరా తీయటం కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక మీరు ఎవరైతే ఈ సీజన్ లో ఉండాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ఆ నేమ్ ని మెన్షన్ చేయండి. ఇది బయోపిక్ల కాలం కదా. రాజకీయ నాయకులు, సైంటిస్టులు, క్రీడాకారులు, నటీనటులు, రాజకీయ నాయకులు ఇలా అందరి జీవిత కథలను తెరకెక్కిస్తున్నారు కదా. రేపొద్దున ఏపీ సీఎం జగన్ బయోపిక్ ను ఎవరైనా తీస్తే అందులో ఎవరు హీరోగా నటిస్తారని చింతే వద్దు. ఆల్రెడీ హీరో దొరికేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను. సీఎం అవ్వకముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్ చెప్పిన ఈ మాట రీసెంట్ డేస్ లో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అటు టెలివిజన్ షోస్ నుండి సినిమాల వరకు ఈ డైలాగ్ ఎప్పుడో ఒకప్పుడు వినిపిస్తూనే ఉంది, అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. అయితే జగన్ చెప్పిన డైలాగే కాదు, ఏకంగా జగన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తూ ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, జగన్ బయోపిక్ తెరకెక్కితే ఇంకెలా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది కదూ. ఎస్, తాజాగా అలాంటి ఓ అవకాశమే వస్తే జగన్ లా కనిపిస్తా అంటున్నారు మల్లో హీరో దుల్కర్ సల్మాన్. రీసెంట్ గా సీతారామం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో యాంకర్ అడిగిన ఒక క్రేజీ క్వశ్చన్ కు అఫ్ కోర్స్ ఆన్సర్ చేస్తా అంటూ సమాధానం చెప్పారు. సీఎం జగన్ ఫాదర్ ది గ్రేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో మీ ఫాదర్ మమ్ముట్టి నటించారు కదా, మరి ఆయన అబ్బాయి, ప్రస్తుతం సీఎం జగన్ బయోపిక్ వస్తే మీరు చేస్తారా అంటూ యాంకర్ అడిగిన క్వశ్చన్ కు చేస్తానంటూ ఆన్సర్ ఇచ్చారు. ఆ మాటతో ఆంధ్ర ప్రజల మనసు గెలుచుకున్నారు. పవిత్రమైన దేవ పూజలకు శ్రావణ మాసానికి మించిన సమయం లేదు. శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు వంటివి ఈ నెలకు ప్రత్యేక శోభను ఇస్తాయి. ఈ ఏడాది శ్రావణ మాసం ఎన్నో పండుగలను తెచ్చింది, దాంతోపాటు శుభ ముహూర్తాలను కూడా తెచ్చింది. అందుకే పూలకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చేసింది. రేట్ ఎక్కువైనా కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది శ్రావణ మాసం ఎన్నో పండుగలను, వివాహ ముహూర్తాలను తీసుకుని శుభప్రదంగా ఎంట్రీ ఇచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా వివాహ వేడుకలు, వరుస పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావటం వివాహ ముహూర్తాలు ఒక్కసారిగా వచ్చేశాయి. దాంతో పువ్వులకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయింది. పూల రైతులు నాలుగు డబ్బులు కళ్లజూసే రోజులివి. కానీ వరద గోదారమ్మ ముందే రావటంతో పూల తోటలన్నీ నీట మునిగి రైతుకు కన్నీటినే మిగిల్చాయి. దీంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్కు పువ్వులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పువ్వులు అధికంగా పండించే కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో లంక భూములన్నీ వరద ముంపుకు గురయ్యాయి. శ్రావణ మాసం కోసం ఎదురుచూసే పూల రైతులకు ముందే వచ్చిన వరదలు శాపంగా మారాయి. దాంతో ఒక్కసారిగా పూల ధరలు పెరిగిపోయాయి. కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన ఉస్తూరు, డిగ్నికోట, బాలతోట్, వస్కోట, ఈ కోట తదితర ప్రాంతాల నుండి బంతి, చామంతి, గులాబీలను దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా పూల లభ్యత స్వల్పంగా ఉంది. ప్రస్తుత మార్కెట్లో పూల ధరలు పరిశీలిస్తే బంతిపూలు కిలో 100 నుండి 150 రూపాయలు, చామంతి 250 నుండి 350 రూపాయలు, లిల్లీ 300 నుండి 350, జాజులు 1000 నుండి 1200 రూపాయలు పలుకుతూ ఉండగా మల్లెపూలు మాత్రం 1500 నుండి 1700 వరకు ధర పలుకుతోంది. భూమి మీద కోట్లాది జీవరాశులు ఉన్నాయి. కొన్నింటిని మనం చూసి కూడా ఉండం. ఇక సముద్ర గర్భంలో ఉన్న జీవరాశులకు లెక్కే లేదు. రోజుకు కొత్త జీవి వెలుగులోకి వస్తుంది. సముద్రపు అడుగున జీవించే ఓ వింత జీవిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను.
సముద్రం గర్భం ఒక మర్మం. విశాలమైన సముద్రంలో ఎంతమంది ఎన్ని అన్వేషణలు చేసినా ఇప్పటికీ ఒక్క శాతం కూడా కనిపెట్టలేకపోయారు. సముద్రంలో అనేక రకాలైన జీవరాశులే కాదు, అపార ఖనిజ సంపద కూడా దాగి ఉంది. అందుకే శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా సముద్రంలో జీవించే ఓ వింత జీవి గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా విచిత్రమైన జీవి. ఇది ఆహారం సేకరించే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి అరుదైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోలో బాగా ఆకలితో ఉన్న సీ కుకుంబర్ ఆహారం తినటం కోసం తన టెంటికల్ లాంటి నిర్మాణాలను ఓపెన్ చేసింది. వాటి సాయంతో ఆ కుకుంబర్ తన ఆహారాన్ని తినేస్తుంది. నోటి చుట్టూ చేతుల మాదిరిగా ఉన్న శరీర భాగాలతో నీటి అడుగున ఉన్న ఆకులను, పాచిని, ఇతర పదార్థాలను తీసుకుని తింటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది ఆహారం తినే విధానం చూసి షాక్ అవుతున్నారు. వేలాది మంది వీడియోను వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు, ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ అన్నంటే తమ్ముడికి అనురాగం, అన్నకు తమ్ముడంటే అభిమానం. తమ్ముడు బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో నుల్చుని దుమ్ము దులుపుతున్నాడు. ఆ సమయంలో కాల్ జారింది. కింద ఉన్న అన్న అది గమనించి వెంటనే అలర్ట్ అయ్యాడు. కింద పడుతున్న తమ్ముడిని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఆ ఫోర్స్కు ఇద్దరు కింద పడ్డారు. అలాంటి అన్న ఉండటం తమ్ముడికి అదృష్టమే మరి. అదృష్టం, ఆయుష్ ఈ రెండు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. అదృష్టం కొన్నిసార్లు ఆయుష్ను కూడా పెంచుతుంది. అదృష్టం కలిసి వచ్చి కొందరు ప్రాణాల నుండి బయటపడ్డ సందర్భాలు ఎన్నో చూసే ఉంటాం. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు రోజూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కేరళలోని మలప్పురంలో ఓ కుర్రాడు బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో నిల్చుని దుమ్ము దులుపుతున్నాడు. అదే టైంలో కింద అతని సోదరుడు అతన్ని గమనిస్తున్నాడు. అయితే కాలు పట్టుతప్పిందో మరేమో కానీ పైనున్న వ్యక్తి అకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో కింద ఉన్న సోదరుడు వెంటనే అలర్ట్ అయ్యాడు. పైనుండి పడుతున్న తమ్ముణ్ణి జాగ్రత్తగా రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కింద పడటంతో అన్నకు కొద్దిపాటి గాయాలయ్యాయి. ఆయన తమ్ముడిని కాపాడుకున్నానన్న ఆనందం అతనిలో కనిపించింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది. ఆ కుర్రాడిలకు మామూలుగా లేదని, అతను నిజంగానే చిరంజీవి అంటూ యూజర్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా ఓ ఇష్యూపై రిపోర్టింగ్ చేయటం కష్టమనుకుంటారు చాలా మంది. ఈ పిల్లోడు వారి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు. 7వ తరగతి చదివే ఆ బుడతడు రిపోర్టర్ అవతారమెత్తాడు. స్కూల్ సమస్యలపై చాలా ఈజీగా రిపోర్టింగ్ చేశాడు. ఓ ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ ఎలా చేస్తాడో అలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్కు కొదవే లేదు. నిత్యం కొన్ని వేల వీడియోస్ ఇంటర్నెట్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. వీటిలో నవ్వు తెప్పించే వాటితో పాటు ఆశ్చర్యం కలిగించే వీడియోస్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పాఠశాల విద్యార్థులు జర్నలిస్టులుగా మారి రిపోర్టింగ్ చేస్తున్న తీరు నవ్వు తెప్పించినా ఆలోచింపజేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు విద్యార్థులు జర్నలిస్టుగా మారి రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు తమ పాఠశాల పరిస్థితి గురించి 7వ తరగతి విద్యార్థి వివరిస్తున్నాడు. తమ పాఠశాలలో బోధన సరిగ్గా జరగటం లేదని, మధ్యాహ్నం 1 గంట అవుతున్నా ఉపాధ్యాయులు టీచింగ్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టీచర్లు సమయానికి క్లాసెస్కు రావటం లేదని, నీళ్లు తాగేందుకు చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని ఏకరువు పెట్టాడు. అంతేకాకుండా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరాడు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ వీడియో తీసినట్లు సదరు విద్యార్థి వివరించాడు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు, తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఈ చిన్నారి నిజమైన జర్నలిజానికి నా హృదయపూర్వక వందనం అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఈ వీడియోలోని ఘటన జార్ఖండ్ బీహార్ సరిహద్దులో ఉన్న గొడ్డ జిల్లాలోని పాఠశాలలో జరిగింది. और इधर देखा कैमरा मैन इधर आ रहा हूँ. देखिए अभी लैट्रिन का व्यवस्था मैं बताता जा रहा हूँ कि इस स्कूल में लैट्रिन का व्यवस्था नहीं है. क्यों नहीं है ये बता रहा हूँ कि इस स्कूल में लैट्रिन का व्यवस्था करना चाहिए. क्या कर रहा है सरकार, ये देखिए क्या क्या है लैट्रिन में. अब देखिए यह है लैट्रिन कैसा है. स्वच्छ भारत अभी चल रहा है अभियान, तो कैसा यह स्कूल है. बच्चे को बाहर भेजते हैं कैसा है स्वच्छ भारत, किसा कहते हैं हम लोग. और तो गए हम कैमरा मैन उधर तक आए. चपाकल में अभी तक कोई नहीं हुआ है, चपाकल में अभी कोई नहीं हुआ है. देखे पानी पीने व्यवस्था कहाँ आते हैं बच्चे लोग. यह देखे जंगल है स्कूल में. कैसा है यह सरकार है,
कैसा ज्ञान, अब इधर जा रहा है, अब बताता जा रहा हूँ। इधर तो क्या कैमरा मैन, रूम में क्या भरा है देखिए, ये रूम में क्या भरा है देखिए, ये रूम में क्या है, कुत्ती धरा है, और तो क्या कैमरा मैन साथ रखा है, देखे इधर क्या रूम है, ये स्कूल का रूम है, क्या देखे स्कूल में सोनी सब रखता है, कैसा स्कूल है भाई अभी तक ये ऐसा स्कूल, क्या बच्चे लोग पढ़ने नहीं आता, सब कैसा पढ़ने नहीं आता है, बोले क्यों नहीं आता है पढ़ने, आप लोग यहाँ पे पढ़ाई नहीं होता है, अब बैटरी भी खराब है, अब पानी भी का व्यवस्था नहीं है, कैसा सरकार क्या कर रहे हैं आप लोग कि लैट्रिन का व्यवस्था नहीं है, क्यों चप्पल का व्यवस्था नहीं है, पानी का व्यवस्था रास्ता है, పశువులు పాపం, వాటి మానాన అవి గడ్డి మేస్తూ ఉన్నప్పుడు వాటిని కదిలించే ప్రయత్నం చేశాడో వ్యక్తి, వాటిని అదిలించాలని చూశాడు, అవి బెదిరిపోలేదు సరికదా, ఆ వ్యక్తిపై దాడికి దిగాయి, వాటి నుండి తప్పించుకోవడానికి కాలికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది, అలా పరిగెత్తుతూ ఓ నీటి కుంటలో పడిపోయాడు, చెరపకురా చేడేవు అని పెద్దలు ఊరికే అనలేదు మరి. ఇంటర్నెట్ లో రోజు వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి, కొన్ని వీడియోస్ తెగ నవ్విస్తూ ఉంటాయి, రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది, కొన్ని పశువులు ఓ వ్యక్తిని మైదానంలో పరుగులు పెట్టించాయి, మైదానంలో మేస్తున్న పశువుల దగ్గరికి ఓ వ్యక్తి వెళ్లాడు, వాటిని బెదిరించినట్లు చేశాడు, అంతే వెంటనే ఆ పశువులు ఆ వ్యక్తిపై అటాక్ చేసేందుకు వచ్చాయి, దెబ్బకు సదరు వ్యక్తి అక్కడి నుండి పరుగులు తీశాడు, అయితే వాటి నుండి తప్పించుకునేందుకు అక్కడి నుండి పరుగులు తీస్తూ చివరికి ఓ నీటి కాలవలో పడిపోయాడు. ఈ సీన్ చూడడానికి చాలా ఫనీగా ఉంది, ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు, ఫనీ కామెంట్స్ చేస్తున్నారు, ఈ వీడియో వేల సంఖ్యలో లైక్స్ షేర్స్ తో ఆన్లైన్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇలానే ఓ ముళ్ళపంది కూడా తన మానాన తాను చెట్టు కింద హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది, అక్కడికి వచ్చిన చింపాన్జీకి అది సేద తీరడం నచ్చలేదు, దాన్ని కదిలించింది, అంతే ముళ్ళపందికి బోల్డ్ అంత కోపం వచ్చేసింది, చింపాన్జీని అటాక్ చేయడానికి దూసుకొచ్చింది, పాపం చింపాన్జీ అక్కడి నుంచి దౌడో దౌడు. జంతువులు చేసే పనులు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి, ఇక అల్లరి చేష్టలకు కోతలో కేర్ ఆఫ్ అడ్రస్, అందుకే మనం ఏదైనా వెర్రి పని చేస్తే కోతి చేష్టలు అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. రీసెంట్ గా ఓ చింపాన్జీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో జూలోని ఓ చెట్టు దగ్గర ఓ ముళ్ళపంది ఓ చింపాన్జీ ఉన్నాయి, ముళ్ళపంది తన మానాన తాను చెట్టు కింద సేద తీరుతుంటే అక్కడకు వచ్చిన చింపాన్జీ దాన్ని కదిలించింది, దాంతో ముళ్ళపందికి పట్టరాని కోపం వచ్చింది, వెంటనే చింపాన్జీపై అటాక్ చేసింది, దెబ్బకు చింపాన్జీ అక్కడి నుండి పరుగులంకించుకుంది, ముళ్ళపంది చింపాన్జీని తరుముతూనే ఉంది, దాంతో చటుక్కున అక్కడే ఉన్న చెట్టుపైకి ఎక్కేసింది ఆ చింపాన్జీ. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటే వైరల్ అవుతోంది, ఈ ఫనీ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చైన్ స్నాచర్లపై తిరగబడాలంటే గుండె ధైర్యం ఉండాలి, వారిని ఎదుర్కోవడానికి బలం ఉండాలి, ఈ రెండు ఆ ధీర వనితకు ఉన్నాయి కాబట్టే దెబ్బలు తగులుతున్నా లెక్క చేయలేదు. బంగారు గొలుసుని లాక్కుని వెళ్తున్న వాడి బైక్ వెంట పడింది, వదలకుండా గట్టిగా పట్టుకుంది, స్థానికుల అండతో వాడిని పట్టుకుంది. శభాష్ శిరీష. కళ్లలో కారం కొట్టినా కాళ్లకు దెబ్బలు తగిలినా ఆమె పట్టు విడవలేదు, మెడలో గొలుసు లాక్కుని దొంగ బైక్పై పారిపోతుండగా గట్టిగా పట్టుకుంది, ఆమెను కొద్ది దూరం ఈడ్చుకెళ్లినా వదల్లేదు, అతడు పట్టుతప్పి పడిపోగా ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించి తెగువ చాటుకుంది. సూర్యాపేట జిల్లా మోతే మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన సండ్ర శిరీష నగేష్ దంపతులు హైదరాబాద్ శివారు హయాత్ నగర్ బాలాజీనగర్లో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి పక్కనే టూలెట్ బోర్డు పెట్టారు. మధ్యాహ్న సమయంలో అద్దెకు ఇల్లు కావాలంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. శిరీష ఫ్లాట్ చూపించి తాళం వేస్తుండగా అతడు వెంట తెచ్చుకున్న కారాన్ని ఆమె కళ్లల్లో కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని కిందకు పరుగు తీశాడు. అతన్ని వెంబడించి అతడి బైక్ను గట్టిగా పట్టుకుంది. అలాగే ఈడ్చుకెళ్తున్న వదలకుండా బైక్ను పట్టుకోవటంతో పాటు వెనక్కు లాగటంతో అతను కిందకు పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో శిరీషకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిరీష నేను ఫస్ట్లో ఉన్నాను,
టూ లేట్ అని వచ్చింది. వచ్చి రూమ్ చూస్తుంటే ఒక రూమ్ చూసి రెండో రూమ్ చూసి లాక్ చేస్తుంటే కారం కొట్టేసి కారం కొట్టి కాలు ఆడుకుని వెళ్ళింది. ఆయన వెనకాలనే నిలబడి బండి పట్టుకుంటా బండితో పాటు అనుకుని లాక్ వెళ్ళింది. వాళ్ళ పక్కన వాళ్ళు చూసి అందరిని చూసేసరికి బండి కింద పడింది. కింద పడడం వల్ల ఆగింది అది. ఆ బండి మీ ఆటకి అనడం వల్ల కింద పడ్డాయి. కింద పడితే వీళ్ళందరూ చూసి వచ్చి పట్టుకున్నారు. పట్టుకొని పోలీసు వచ్చి పోలీసు తీసుకొచ్చారు.